కర్మంగట్లో చంపాపేట్ బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకున్న స్థానిక మహిళలపై దాడి చేసి సాక్షాత్తు వరలక్ష్మీ వ్రతం రోజు మంగళసూత్రం తెంపివేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూడండి, మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఈ రకంగా మహిళలపై దాడి చేసి ఎవరు కూడా అర్థం రావట్లేదు. మమ్మల్ని వాళ్ళు మళ్ళీ గారిపోగానే మళ్ళీ ఆడికించి మమ్మల్ని రివర్స్ తీసుకోవాలి. మాత్రం ఎవరు రాపట్లేదు. అదే వీళ్ళకి ఎవరైనా అండగా వస్తే వాళ్ళని మాత్రం నడవండి నడవండి అంటున్నారు. మరి ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. అంటే పోలీసు వాళ్ళు ఉన్నది మొత్తం ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆ గంజాయి తాగే మాఫియాల కోసమా? అంటే గంజాయి కూడా వాళ్ళ బిజినెస్సే కదా, వాళ్ళ కొడుకు చేసేదే కదా బిజినెస్, వాళ్ళు చేసేదే కదా బిజినెస్, వాళ్ళ బిజినెస్ వాళ్ళు పెంచుకుంటున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలందరినీ రక్షించాలి. మహిళలకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి జరుగుతుంది. అసలు టీఆర్ఎస్ గుండాలి దాడి చేసిన ఇంత దౌర్భాగ్య స్థితి. వరలక్ష్మి వ్రతం రోజున సుధీర్ రెడ్డి సిద్ధారముండవుడు సుధీర్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే కర్మన్ఘట్ గ్రామంలో ఆడవాళ్ళ పుస్తలు చంపిన సుధీర్ రెడ్డి కర్మన్ఘట్ బొంగల పాది పెట్టే వరకు ఈ ఆడవాళ్ళు నిద్రపోరు. ఈ ఆడవాళ్ళు నిద్రపోరు వచ్చే ఎందుకు బొంగ పెడతారని చెప్పి ఈ ఆడవాళ్ళ సాక్షిగా చెప్తున్నా. Yeah.